హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 11-12. ఈరోజు డేట్ 28th October 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి గేమింగ్ చైర్ ఉంది. జీబ్రానిక్స్ బ్రాండ్కి సంబంధించిన ఒక ప్రీమియం గేమింగ్ చైర్. రెగ్యులర్గా ఇది 16,000-17,000 దాకా ఉంటుంది. ఈరోజు 65% కూపన్ అవైలబుల్గా ఉంది. జస్ట్ మీకు 5,800 రూపాయలకు అవైలబుల్గా ఉంది. ఇది ఒక భారీ లూట్ అనమాట. అప్పుడప్పుడు ఎక్స్పైర్ అవుతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. ఓపిక్గా ఉండండి, లూట్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోయి అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. న్యూస్ సెంటర్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనం రెడ్మీ నుంచి స్టార్ట్ చేద్దాం. షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ వాళ్ళు నిన్న సాయంత్రం చైనాలో అఫీషియల్గా రెడ్మీ నోట్ 12 సిరీస్ని లాంచ్ చేశారు. ఈ రెడ్మీ నోట్ 12 సిరీస్లో మొత్తం 4 ఫోన్స్ ఉంటాయి. బ్లా 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 అన్న ఎన్నిసార్లు చెప్తూ అన్నా ఇదే స్టోరీ. నేను ఒక వీడియో పెట్టినో, ఒక షార్ట్ వీడియో పెట్టినో, ఒక రీల్ పెట్టినో, ఎన్నిసార్లు అని వినాలన్నా అంటే బోర్ కొడుతుంది కదా ఖచ్చితంగా. అందుకని ఆ వీడియోలు ఇంకెక్కడ కార్డ్స్లను డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లో పింగ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఆ రెడ్మీ నోట్ 12 సిరీస్ సంబంధించిన ఫుల్ టెక్నికల్ డీటెయిల్స్, ప్రైజింగ్, ఆ ఫోన్ ఎలా ఉన్నాయి, కొత్తగా తీసుకొచ్చిన ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, 200 మెగాపిక్సెల్ కెమెరా ఏంటి, 210 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఏంది, అది ఎంతసేపట్లో ఛార్జ్ అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఆ వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను. అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నేను కూడా మీకు ఎక్కువ టైం వేస్ట్ చేయను, బోర్ అయితే ఖచ్చితంగా కొట్టించను అనమాట. సో ఒకసారి చెక్ చేయండి. ఇక ఇవి మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతాయి అనేది పెద్ద క్వశ్చన్. దీని గురించి ఎలాంటి క్లారిటీ అయితే ఇంతవరకు లేదు. నేను అనుకోవడం మాత్రం నవంబర్ చివరిలో ఏమన్నా వీళ్ళు తీసుకొస్తారేమో అని అనుకుంటున్నాను, లేదంటే డిసెంబర్ 1st వీక్లో కన్నా తీసుకురావచ్చేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఖచ్చితంగా జనరల్గానే వీళ్ళు కొంచెం లేట్గా తీసుకొస్తారు, అదే జరిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు నవంబర్ 5వ తారీఖున చైనాలో రియల్మీ 10 సిరీస్ని అక్కడ డిస్ప్లే చేసే అవకాశం అయితే ఉంటుంది, అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. మేబీ విత్ ఇన్ షార్ట్ టైంలోనే మన ఇండియాలో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా ముందే తీసుకొస్తారు, ఎందుకంటే నిన్న చైనాలో రెడ్మీ నోట్ 12 సిరీస్ లాంచ్ అయింది కాబట్టి. రియల్మీ వాళ్ళు కూడా రియల్మీ 10 సిరీస్ వాటికి పోటీగా వస్తున్నాయి కాబట్టి. అది కాకుండా రియల్మీకి మన ఇండియాలోనే మార్కెట్ ఎక్కువ కాబట్టి చైనాలో లాంచ్ అయిన విత్ ఇన్ 1 or 2 డేస్లో మన ఇండియాలో లాంచ్ చేస్తారేమో నేనైతే అనుకున్నాను. వీళ్ళకి ఎక్కువ ఉందే మార్కెట్ మన ఇండియాలో, అందుకని మన ఇండియాని ఎక్కువగా వీళ్ళు టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అది కాకుండా వీళ్ళ దగ్గర ఒక 2 ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు రెడ్మీ నోట్ 12 సిరీస్కి కాంపిటీషన్ తీసుకురావడానికి. అది కాకుండా వీళ్ళు ఇంకొక అడ్వాంటేజ్ని కూడా తీసుకుంటారు. వీళ్ళు ఎలాగో రెడ్మీ వాళ్ళు కొంచెం లేట్ చేస్తారు కాబట్టి ముందుగానే మన ఇండియాలో లాంచ్ చేసేసి అట్లీస్ట్ ఒక 2 వారాలు సేల్ వీళ్ళు తీసుకొస్తే ఖచ్చితంగా మార్కెట్ అనేది కొంచెం వస్తుంది, కొంచెం డబ్బులు వస్తాయి కాబట్టి, ఎక్కువగా సేల్ కూడా అవుతాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కొంచెం ముందుగానే దూకే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, రియల్మీకి జనరల్నే కొంచెం షుగర్ కొంచెం ఉంది కదా, వాళ్ళు కొంచెం ముందు, మేమే ముందు అనే ఫీలింగ్లో ఉంటారు. అందుకని కొంచెం ఎర్లీగానే తీసుకొస్తారని నేనైతే అనుకున్నాను. అదే కాకుండా వీళ్ళ దగ్గర ఉన్న మెయిన్ 2 అస్త్రాలు ఏంటంటే, రియల్మీ 10 ప్రో ప్లస్ ఏదైతే ఉందో టాప్ మోడలు, దీంట్లో వీళ్ళు ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటుగా ఈసారి ఫస్ట్ టైం మనకి కర్వ్డ్ డిస్ప్లేని కూడా తీసుకురాబోతున్నారు కాబట్టి. రెడ్మీ వాళ్ళు యాజ్ యూజువల్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తోనే వస్తున్నారు కాబట్టి, సో ముందుగానే తీసుకొచ్చి కొంచెం మార్కెట్ చేసుకుందాం అనే ఉద్దేశంలో రియల్మీ ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకే ముందుగానే వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈరోజు మనకి రియల్మీ సిరీస్లో బేస్ మోడల్ అయిన రియల్మీ 10కి సంబంధించిన టోటల్ టెక్నికల్ డీటెయిల్స్ కూడా లీక్ అయిపోయినాయి. దాంట్లో మనకి ఇది ఒక బేసిక్ మోడలు, బడ్జెట్ మోడల్ లాగా ఉంటుంది. 12,000-13,000 రూపాయల బడ్జెట్లో ఉండే ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్తో ఎల్సీడీ డిస్ప్లే, అలాగే హీలియో G99 ప్రాసెసర్, గేమింగ్ ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50+2, ఫ్రంట్ సైడ్ 16MP, 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఫోన్ ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ రియల్మీ 10 ప్రో అంటే సెకండ్ మోడల్లో కూడా 2 కెమెరాలే ఉంటాయి బ్యాక్ సైడ్. థర్డ్ మోడల్ అయిన టాప్ మోడలు రియల్మీ 10 ప్రో ప్లస్లో మాత్రం మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. ఇక్కడ ఇంకొక కీ పాయింట్ ఏంటంటే, డైమండ్స్ 1080 ప్రాసెసర్ని వీళ్ళు మన ఇండియాలో ముందుగా తీసుకొద్దామనే అవకాశం కూడా వీళ్ళకే ఎక్కువ ఉంటుంది. అంటే మేము ఎప్పుడు ముందు అని చెప్తూ ఉంటారు కదా, సో ఆ ఉద్దేశంతోనైనా వీళ్ళు రియల్మీ 10 సిరీస్ని విత్ ఇన్ షార్ట్ టైంలోనే మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే రియల్మీ 10 సిరీస్ అనేది మన ఇండియాలో నవంబర్ 1st వీక్లోనే చూస్తామేమో అనుకుంటున్నాను, లేదంటే 1st half of November అంటే 15 రోజుల్లో మనం దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళకి 2 కీ సెల్లింగ్ పాయింట్స్ ఏంటంటే, ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరు, కర్వుడ్ డిస్ప్లే, డైమండ్స్టీ 1080 ప్రాసెసర్ ఫస్ట్ టైం ఇండియాలో. ఇవి 3 ఖచ్చితంగా వీళ్ళకి సెల్లింగ్ పాయింట్స్ అయితే అవుతాయి. నెక్స్ట్ మనకి ఇవాళ ఒక పెద్ద హాట్ టాపిక్ ట్విట్టర్ నుంచి. ఫైనల్గా ఈలోన్ మస్క్ దీవాలీ సేల్ అనేది ముగిసింది. అంటే ఆయన కొనుక్కోవడం అనేది జరిగింది, ఎప్పుడో కార్ట్లోకి యాడ్ చేసుకున్నారు దాదాపు ఒక 6 నెలల క్రితం. ఫైనల్గా డబ్బులు అరేంజ్ చేయడం లేట్ అయిందో, లేకపోతే ఆలోచించుకోవడం లేట్ అయిపోయిందో,
కార్ట్లో ఉన్నదాన్ని చెక్అవుట్లో తీసుకెళ్ళడానికి చాలా టైం పట్టింది, చెక్అవుట్లో తీసుకెళ్ళిన దాన్ని పే చేయడానికి చాలా టైం పట్టింది, అండ్ ఫైనల్గా ఈరోజు ఆర్డర్ డన్ అనమాట. సో థ్యాంక్ యూ అని చెప్పి ట్విట్టర్ కూడా కింద మెసేజ్ పెట్టినట్టు ఉంది, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్ అని చెప్పి. సో ఫైనల్గా ఈలాన్ మస్క్ ఈరోజు ట్విట్టర్ని కొనేశారు. కొనడం కొనడంతో పాటు ఎవరైతే 4 కీ పిల్లర్స్ ఉంటారో ట్విట్టర్లో ఆ 4 ఒక్క దెబ్బతో తీసి పడేశారనమాట. ఇవాళ ట్విట్టర్లో ఉన్న మీమ్స్ ఈ టాపిక్ మీద భయంకరమైన మీమ్స్ ఉన్నాయి, మీకు ఒకటి ప్లే చేస్తాను, అది ఒకవేళ కాపీరైట్ పడే అవకాశం ఉంటే మధ్యలో డిలీట్ చేస్తాను. సో ఏంటంటే ఒకసారి చూడండి. ஆமா, இந்த வீட்டுல வந்து இவ்வளவு ஆர்ப்பாட்டம் பண்றிய, நீ யாரு? பாபா. సో ఇలా ఉందన్నమాట ట్విట్టర్లో ఈరోజు హాట్ టాపిక్ అనమాట. సో ఇక్కడ మెయిన్గా 4 తీసేశారైనా, సో దాంట్లో మెయిన్ కీ పిల్లర్ అయినా సీఈఓ, ప్రజెంట్ సీఈఓ అయిన పరాగ్ అగర్వాల్ మన ఇండియన్ అయినా, సో ఈయన తీసేశారు. ఆ తర్వాత ఒక సిఎఫ్ఓ అనేది తీసేశారు, ఈయన పేరేంటంటే నెడ్ సెగల్ అనమాట, ఈయన కూడా తీసేశారు. ఈయన ఏంటంటే సిఎఫ్ఓ. ఇక మూడో పర్సన్ వెరీ వెరీ కీ పిల్లరు ఏమే మన ఇండియన్ అనుకుంటా, అది కాకుండా పేరు కూడా చూస్తుంటే తెలుగు ఆమె తెలుగు పేరు లాగే ఉంది. సో బేసిక్గా నాకు ఆమె గురించి తెలియదు, ఈమె పేరు మాత్రం గద్దె విజయ్ అనమాట. ఈమెవరంటే ఈమె లీగల్ ఎఫ్ఐఆర్ చీఫ్ అనమాట ట్విట్టర్లో. సో ఈమె ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ట్రంప్ అకౌంట్ బ్యాన్ అయింది కదా ట్విట్టర్లో, ఆ ట్విట్టర్లో ట్రంప్ అకౌంట్ బ్యాన్ అవడానికి మెయిన్ కీ రోల్ ఈమె అనమాట. సో మేబీ ఇది ఎలా ఉందంటే ఇప్పుడు ట్విట్టర్ అనేది ఫ్యూచర్లో పిచ్చోడి చేతిలో రాయి అయిపోతుందేమో అని చాలామంది అనుకుంటున్నారు. అంటే ఇక్కడ నేను ఈలాన్ మస్క్కి వ్యతిరేకిని కాదు, యాక్చువల్గా ఈలాన్ మస్క్ని అడ్మైరింగ్గా తీసుకునే పర్సన్స్లో నేను కూడా ఒకరిని. బిజినెస్ ఐడియాస్ కావచ్చు, లేకపోతే ఆయన ఆలోచన విధానం కావచ్చు, ఫ్యూచర్ని చూడటంలో కావచ్చు, ఇలాంటి విషయాలు నాకు కూడా. మస్క్ మావంటే అందరికీ ఎవరికి ఇష్టం కాదు, అందరికి ఇష్టమే. ఎవరు కాదన్నారా, ఆయన అంటే అందరికీ ఇష్టమే. కాకపోతే ఇప్పుడు ట్విట్టర్ విషయంలో మాత్రం కొంచెం పొలిటికల్ డ్రామా ఏమైనా నడుస్తుందేమో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ట్రంప్ అకౌంట్ని బ్యాన్ చేసినామని మళ్ళీ తీసేయడం అనేది కొంచెం ఇక్కడ డిఫరెంట్ వేలో ఆలోచించేలాగా చేస్తుంది అనమాట. సో ఇవాళ జరిగిన మొత్తం ఎపిసోడ్లో మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్తో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో ఫైనల్గా అయితే ట్విట్టర్ ఇప్పుడు ప్రజెంట్గా సీఈఓ కాబోయేది ఈలాన్ మస్క్, ఆయన సొంతంగా కొనుక్కున్నారు. అండ్ ఏదైతే ప్రజెంట్గా 4 కీ పిల్లర్స్ ఉన్నారో వాళ్ళని తీసేశారు, అండ్ ఫ్యూచర్లో ట్విట్టర్ని ఎలా చేస్తారనేదే పెద్ద క్వశ్చను. అండ్ మోనటైజేషన్ లాంటివి తీసుకురాబోతున్నాడు కూడా కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చారు. ఇంకోటి ట్విట్టర్ ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో ప్రజెంట్గా దాని మీద వర్క్ చేస్తున్న కోడ్ మీద వర్క్ చేస్తున్న ఇంజనీర్స్, సో వాళ్ళైతే ఎలాంటి చేంజెస్ చేయడానికి ఒప్పుకోవట్లేదని చెప్పి ఒక న్యూస్ అయితే ఉంది. కాకపోతే ఈలాన్ మస్క్ మాత్రం టెస్లాలో ఉన్న కొంతమంది సాఫ్ట్వేర్ ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళని ట్విట్టర్ ఇంజనీర్స్తో కలిపి కూర్చోబెట్టి సో ఎలాంటి చేంజెస్ చేద్దామని ఆలోచనలో ఉన్నారని కొన్ని న్యూస్లు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ ఏం జరుగుతాయి ఏం జరగవు అనేది మాత్రం ఫ్యూచర్లో తెలుస్తుంది. సో ఫైనల్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ట్విట్టర్ ప్రజెంట్గా ఎవరి చేతుల్లో ఉందాయంటే ఈలాన్ మస్క్ చేతుల్లో మాత్రమే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి ఈరోజు చాలా న్యూస్లు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ది మన ఇండియాలో రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన ఐప్యాడ్ 10th generation, అలాగే ఐప్యాడ్ ప్రో M2, ఇవి రెండు ఈరోజు నుంచి మీకు అమెజాన్లోనూ అలాగే అఫీషియల్ యాపిల్ వెబ్సైట్లో సేల్లోకి అయితే వచ్చినాయి. ఒకసారి చెక్ చేయండి ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు. ఇక రెండోది ఏంటంటే యాపిల్ లాస్ట్ ఇయర్ Q3 కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ Q3 మన ఇండియాలో భయంకరమైన మార్కెటింగ్ చేసిందంట. రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు యాపిల్ హిస్టరీలో రికార్డు స్థాయిలో ఇన్కమ్ని మన ఇండియాలో వీళ్ళు ఈ Q3 వీళ్ళు గెయిన్ చేసినట్టు చెప్తున్నారు, థ్యాంక్స్ టు iPhone 13 సేల్ అనమాట. ఫ్లిప్కార్ట్ ఫ్రాడ్ సేల్స్ కూడా, సో అది కూడా మనం మాట్లాడుకోవాలి. ఫ్లిప్కార్ట్ వాళ్ళు చేసిన ఫ్రాడ్లు మామూలు ఫ్రాడ్లు కాదు కదా. సో ఎనీవేస్ iPhone 13 సేల్ వల్ల అంత తక్కువ ప్రైజ్లో రావడం వల్ల భయంకరమైన సేల్ అయినట్టుంది, రెవెన్యూ మాత్రం ఘోరంగా వచ్చినట్టు టిమ్ కుక్కే అఫీషియల్గా కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక మూడోది iPhone 15 రాబోతుంది కదా ఫ్యూచర్లో, అదే మనకి ఫస్ట్ టైప్ సి కేబుల్తో వచ్చే ఫోన్ అవ్వచ్చు, అది ఓన్లీ EU మాత్రమే, మన ఇండియాకి అలాగే వస్తుందా లేదనేది మాత్రం వెయిట్ చేసిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఈ iPhone 15 టాప్ 2 అయిన iPhone 15 Pro, 15 Pro Max, ఈ 2 మాత్రం ఫర్ ద ఫస్ట్ టైము మనకి సాలిడ్ స్టేట్ బటన్స్ అనేవి రాబోతున్నాయి. ఇక్కడ సాలిడ్ స్టేట్ బటన్స్ అంటే ఏంటంటే ఇవి ప్రెజర్ సెన్సార్స్తో వర్క్ చేసే బటన్స్ అనమాట. అంటే మనకి ఫిజికల్గా బయటికి ఇలా బటన్స్ అనేవి కనిపించవు, మీకు బాడీలోనే బటన్స్ ఉంటాయి, కాకపోతే అవి మీకు ప్రెజర్ సెన్సార్, ప్రెజర్ మీరు ఎలక్ట్రానిక్ స్టూడెంట్ అయితే అర్థమవుతుంది, ప్రెజర్ బేస్డ్ సెన్సార్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇవి హ్యాప్టిక్స్ ద్వారా మనకు అర్థమవుతుంది, వాల్యూమ్ ప్లస్ చేసినా వాల్యూమ్ మైనస్ చేసినా
హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది కాబట్టి దాని ద్వారా మనకి ప్లస్ అవుతున్నట్టు మైనస్ అవుతున్నట్టు మనకు ఒక ఫీలింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. అండ్ టచ్ ఐడి కూడా ఈసారి సైడ్కే ఉండే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇవి జస్ట్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద ఎవరైతే మేజర్గా ఉంటారో యాపిల్ డెవలప్మెంట్లో, సో వాళ్ళు కొంతమంది తెలిపిన న్యూస్ల ప్రకారం తెలిసే న్యూస్ అనమాట. ఇది నేను రాసింది అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. మేన్ చోఖా అని ఒక అతను ఉంటాడు, ఆయన పాపులర్ అనమాట, యాపిల్కి శాంసంగ్కి బాగా లీక్లు చేస్తూ ఉంటాడు. సో ఆయన చెప్పిందే ఈ న్యూస్. అలాగే క్యాన్లిస్ రిపోర్ట్ ప్రకారం గ్లోబల్గా మనకి స్మార్ట్ ఫోన్ షిప్పింగ్స్ అనేవి, మొన్న నేను చెప్పింది ఇండియాది, ఇవాళ ఏమో గ్లోబల్ది అనమాట. క్యాన్లిస్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం గ్లోబల్గా కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం స్మార్ట్ ఫోన్ షిప్పింగ్స్ అనేవి ఒక 9% తగ్గినాయంట. మన ఇండియాలోనేమో 6% అనుకుంటా కదా, ఒక 3 డేస్ బ్యాక్ 4 డేస్ బ్యాక్ నేను చెప్పినట్టు గుర్తుంది నాకు. సో గ్లోబల్గా చూసుకుంటే 9% మార్కెట్ అనేది డౌన్ అయింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. దాంట్లో టాప్లో శాంసంగ్ ఆబ్వియస్గా 22% ఉంది, అండ్ యాపిల్ 18%, షామి 14%, ఒప్పో 10, అలాగే వివో 9, రిమైనింగ్ అందరూ మిగతా వాళ్ళు ఉన్నారనమాట. సో ఇంత ఎలా ఉంటుందంటే వీళ్ళకి గ్లోబల్ మార్కెట్లో యాపిల్ శాంసంగ్ రెండు అటు ఇటు అవుతూ ఉంటాయి, ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్. ఆబ్వియస్గా ఈసారి కూడా అలాగే ఉంది, శాంసంగ్ ఈసారి కొంచెం ముందుందనమాట. నెక్స్ట్ ఇస్ మనకి బీజిఎం నుంచి మీకు ఒక బిగ్ న్యూస్ ఏంటంటే, వెరీ సూన్ మళ్ళీ బీజిఎం మన ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళు మన ఇండియాకి సంబంధించిన వెబ్సైట్ని రీడిజైన్ చేయటం, అలాగే సపోర్ట్ పేజ్ని మళ్ళీ లైవ్లోకి తీసుకురావడం, కొన్ని చేంజెస్ చేయటం, అలాగే యూట్యూబ్కి సంబంధించిన కొన్ని ట్యూటోరియల్స్ని దాంట్లో పోస్ట్ చేయడం, ఇలాంటివి అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. సో దీని ద్వారా మేబీ సూన్ మళ్ళీ బీజిఎం మళ్ళీ బ్యాక్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి నెట్ఫ్లిక్స్ ఒక రోత ప్లాన్ ఒక ప్లాన్ తీసుకురాబోతుంది. ఈ ప్లాన్ ఏంటంటే, ప్లాన్ కాదు యాక్చువల్గా, పేమెంట్ చేయాలి మీరు. ఎందుకు అంటే, మీ నెట్ఫ్లిక్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ ఫ్రెండ్కి ఎవరికైనా ఇచ్చారనుకోండి, వాడికి ఇచ్చినందుకు గాను నెట్ఫ్లిక్స్కి మీరు కొన్ని డబ్బులు పే చేయాలి. ఇది ఖచ్చితంగా రోత ప్లాన్ అని నేను అయితే అనుకుంటున్నాను. సో ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా వేరే వాళ్ళకి మీరు అకౌంట్ ఇస్తే ఖచ్చితంగా మీరు పాస్వర్డ్ని షేర్ చేస్తే దానికి ఛార్జెస్ అనేవి తీసుకుంటామని చెప్పి నెట్ఫ్లిక్స్ చెప్తుంది. నెట్ఫ్లిక్స్ బాగా ఆకలి మీద ఉన్నట్టుంది ప్రజెంట్గా. డబ్బులు ఎందో డబ్బులు కావాలి. రీసెంట్గా కూడా యాడ్ బేస్డ్ ప్లాన్ కూడా తీసుకొచ్చినట్టున్నారు. సో ఇవి వాళ్ళ టెక్నిక్స్. ఇక ఈరోజు యాప్ ఆఫ్ దేలో మీకు హోమ్ వర్కౌట్స్ జిమ్ ప్రో ఇది 140 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్నిక్స్. న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.